కొబ్బరి పాలతో చికెన్ మ్యారినేషన్ కోసం కొబ్బరిని కోరుకొని కొబ్బరి పాలు తీద్దాం. కొబ్బరి పాలని ఇలా వడకండి. ఉప్పు, పసుపు, కారం, కొంచెం మిరియాల పౌడర్, యాలకులు, కొన్ని లవంగాలు, మరాఠీ మొగ్గ, ఒక దాల్చిన చెక్క, బిరంజాకులు 2, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అనాస పువ్వు, గరం మసాలా పౌడర్, 2 గరిటెల నూనె, కొంచెం కొబ్బరి పాలు వేసి బాగా కలపండి. బాగా గట్టిగా పిసుకుతా కలపండి. ఇలా కలిపి సర్దేసి మూత పెట్టి ఒక 1/2 అవర్ నుంచి మీ ఇష్టం, మీ టైంను బట్టి టైం చూసుకోండి. నేను ఒక 1/2 అవర్ నానపెట్టాను. మొదట మిరియాలు వేయండి. 2 బిరంజాకులు వేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలని వేద్దాం. ఉల్లిపాయలకు వేగుతానికి సరిపడా వేసి సారి కలిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెడదాం. 1 స్పూను అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేయండి. కానీ తిప్పుదాం. ముందలేస్తే అడుగంటుంది, అందుకని వేయలేదు. మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేద్దాం. సారి తిప్పండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టండి. నీరంతా ఇగిరిపోయేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి చికెన్. 1 కేజీ చికెన్కి 1 కొబ్బరికాయ చిక్కటి పాలు. మ్యారినేషన్ చేసేటప్పుడు కొన్ని పాలు వేసుకున్నాం, మిగతా పాలు ఇప్పుడు వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టండి. కూర దగ్గరికి వచ్చింది. ఈ టైంలో ఉప్పు కారాలు సరి చూసుకోండి. పొడి మసాలా కూడా వేసేసుకోండి. టీ నేస్తాంది అని అనుకోకండి, అంటే కొబ్బరి పాలు కదమ్మా, కొంచెం మసాలాలు ఎక్కువ పడతాయి. కొత్తిమీర వేసి సారి కలిపి దించి వడ్డించేసుకోవటం. కొబ్బరి పాలతో చికెన్ కర్రీ, పీస్ రైస్. ఒకసారి తిప్పుదామా. సారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా వడ్డించుకోండి ఇక.